ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నిన్నటితో కంప్లీట్ అయిందండి. సో నిన్న స్టూడెంట్స్ అందరికీ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు. అలాట్మెంట్ రిలీజ్ చేసినా సరే వెబ్సైటు కొంత టైం వరకు ఓపెన్ అవ్వలేదు. స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారన్నమాట. సో ఒకవేళ మీరు అలా ఇబ్బంది పడి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఇంత ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే మీ అలాట్మెంట్ ఆర్డర్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఈ వీడియోలో టోటల్గా ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేశారు, ఇంకా ఎన్ని మిగిలాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి అలాట్మెంట్ అనేది పెండింగ్లో పెట్టారనమాట. సో ఆ స్టూడెంట్స్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఓకే, తర్వాత టోటల్గా మనకు ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఫిలప్ చేశారు, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సెకండ్ ఫేజ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ మనం చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ ఎంతవరకు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ లింక్ కనిపిస్తుంది. దాదాపు మనకు ఒక 3 లింక్స్ అయితే కనిపిస్తాయి, సర్వర్1, సర్వర్2, సర్వర్3 అని చెప్పేసి. ఏదో ఒకటి మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయితే మనకు ఈ విధంగా ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన సర్వర్1, సర్వర్2, సర్వర3 ఏదో ఒకటి మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక క్లారిటీ అన్నమాట. నెక్స్ట్, ఈ ఫస్ట్ ఫేజ్లో టోటల్గా మనకేంటంటే 78% సీట్లు ఫిలప్ చేశారు. 78% సీట్లు ఫిలప్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఓన్లీ 22% సీట్లు అయితే ఉన్నాయి. 78% సీట్లు అంటే ఓవరాల్గా మనకు 1,21,306 సీట్లు అయితే ఉన్నాయి కన్వేయర్ కోటా కింద. అందులో నుంచి 94,580 సీట్లు ఫిలప్ చేశారు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి సెకండ్ ఫేజ్కి 26,726 సీట్లు అయితే వేకెంట్గా ఉన్నాయి. ఇవి కాకుండా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా జాయిన్ అవ్వరు కాబట్టి అది కూడా మనకు కొన్ని ఒక 4,000 to 5,000 అవి కూడా యాడ్ అవుతాయి. ఓకేనా, సో ఇది నంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్డ్ అలాగే రిమైనింగ్ సీట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా 26 యూనివర్సిటీస్లో 7,455 సీట్లు ఉంటే అందులో నుంచి 5,813 సీట్లు ఫిలప్ చేశారు. ఓకే, తర్వాత 221 ప్రైవేట్ కాలేజెస్లో 1,09,748 సీట్లు ఉంటే 84,956 సీట్లు ఫిలప్ చేశారు. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే 4,103 సీట్లు ఉంటే 3,811 సీట్లు ఫిలప్ చేశారు. సో ఇది సీట్స్ ఎన్ని ఫిలప్ చేశారు, ఎన్ని వేకెంట్గా ఉన్నాయని చెప్పేసి. ఓవరాల్గా మీరు చూసుకుంటే సెకండ్ ఫేజ్కి దగ్గర మనకు ఒక 32,000 to 33,000 సీట్లు అయితే వేకెంట్గా ఉంటాయి ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక. సో సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ మంత్ 31 వరకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్కి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెకండ్ వీక్ ఎండింగ్లో మనకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సెప్టెంబర్ సెకండ్ వీక్ ఎండింగ్లో అన్నమాట. ఓకే, సో ఇది క్లారిటీ. ఇంకా ఏమన్నా అప్డేట్ ఏమన్నా వస్తే కనుక ఈ కౌన్సిలింగ్ గురించి, సెకండ్ ఫేజ్ గురించి కావచ్చు, లేక ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో జస్ట్ మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.